జోగులాంబ గద్వాల జిల్లాలో ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మధ్య పోటాపోటీతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటిని విడుదల చేసేందుకు పంపు మోటార్ల వద్ద ఎమ్మెల్యే విజయుడు, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కాపు కాస్తున్నారు. రాజోలి మండలం తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం లిఫ్ట్ నుండి నీరు విడుదల చేసే కార్యక్రమంలో విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎత్తిపోతల నుండి ఇవాళ సాగునీటిని విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రమంలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కు ఆహ్వానాలు పంపించారు. ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే ఈ నీటిని విడుదల చేయాలి. ఎక్కడ సంపత్ కుమార్ వచ్చి నీటిని విడుదల చేస్తారోననే అనుమానంతో తెల్లవారుజామున 6 గంటలకే వచ్చిన ఎమ్మెల్యే విజయుడు సాగునీటిని విడుదల చేశారు. విషయం తెలుసుకున్న సంపత్ తానేం తీసుకోనన్నట్లుగా తుమ్మిళ్ళ ప్రాజెక్టు దగ్గరకు వచ్చి మోటార్లను ఆన్ చేసి ఫ్రెష్గా నీటిని విడుదల చేశారు. అయితే ఆ వెంటనే మోటార్లను ఆఫ్ చేశారు. ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిన తర్వాత నీటిని విడుదల చేస్తానంటూ పట్టుబట్టారు. తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకంలో తన కృషి ఎంతో ఉందని, నీటిని విడుదల చేసే అర్హత తనకే ఉందంటున్నారాయన. అయితే ఈ పరిణామాలపై స్థానిక ఎమ్మెల్యే విజయుడు సీరియస్ అయ్యారు. సంపత్ కుమార్ నీటిని ఎలా విడుదల చేస్తారంటూ తుమ్మిళ్ళ పంప్ హౌస్ దగ్గర బైఠాయించారు. అయితే తాను నీటిని విడుదల చేశాకే అక్కడి నుంచి కదులుతానంటూ ఎమ్మెల్యే విజయుడు భీష్మించారు. మొత్తానికి ఇద్దరు నేనంటే నేనే అంటూ నీటి విడుదల కోసం మోటార్ల దగ్గర వెయిట్ చేస్తున్నారు. దీంతో తుమ్మిళ్ళ పంప్ హౌస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరిస్తున్నారు. ఏ పోస్ట్ చెప్పి మీరు ఎందుకు ఇక్కడికి వస్తుండ్రి? మా ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే పోస్ట్ ఉంది, ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నాడు, 5 రోజుల నుంచి మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు కాబట్టి ఆయన ఈ రోజు ఏం రాలేదు. అరాచక పాలన ఆపాలి సంపత్ కుమార్, ఆపాలి అరాచక పాలన ఆపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షరా, అరాచకాల పక్షరా? ఎమ్మెల్యే ప్రోటోకాల్ ప్రకారం స్టార్ట్ చేస్తే మాజీ ఎమ్మెల్యే అల్లపూర్ తాలూకులో ఈ రైతులు మొట్టసల్లేక వారం నుంచి మొట్టసల్లేక భూములు ఎండిపోయి ఎండిపోతుంటే వాళ్ళ బాధ తట్టుకోలేక మేము 3-4 రోజుల నుంచి మేము ఈతో కలెక్టర్తో వాళ్ళతో వీళ్ళతో అంతా మాట్లాడి నీళ్ళు పొద్దున ఆన్ చేసేస్తే సంబంధంగా ఆపేసాము. ఇది పద్ధతి ఏమన్నా తెలుసుకొని ఇంకోటి ఈ అల్లపూర్ తాలూకు ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఈ రాజకీయం చేస్తే రత్నం రాజకీయం చేయకండి. రాజకీయం అందుకు వాళ్ళకి చెప్తున్నానంటే రాజకీయం చేయకుండా ఇప్పుడు నా సంపత్ కుమార్ ఇప్పుడు నీళ్ళు వస్తున్నాడు. నేను పొద్దున 7 బాగు నీళ్ళు ఆనేసిన, నీళ్ళు పొద్దున 7 బాగు నీళ్ళు ఆసిన, ఇప్పుడు ఏమన్నా తీసుమీరులో నీళ్ళు వస్తున్నాడు, వస్తాడు చూడండి, నీళ్ళు వస్తున్నాడు, నీళ్ళు సో నీళ్ళు వస్తున్నాయి, నీళ్ళు చూడండి, చూపి వస్తాయి, జరిగి చూపించండి. అందుకు అట్లా తప్పుడు మాటలు మా బందేసి రైతపక్షాన పనిచేయండి. రైతపక్షాన ఎప్పుడు ధైర్యం ఉండము. మేము కూడా మా ఎమ్మెల్సీ గారు అధిష్టాలతో మేము కానీ మా ఎమ్మెల్సీ గారు కానీ ఒక వారం నుంచి ఈతో కలెక్టర్తో అందరితో మాట్లాడుతూ ఈరోజు నిన్న రాత్రి కూడా భారతమాల ఏదో రిపేర్ ఉంటే అది కూడా తొందరగా రిపేర్ చేయించినాము. నిన్న రాత్రి ఈగడతో మాట్లాడినాము. ఈగడు కూడా పొద్దున 7 గంటల కంటే ఒక 8 గంటలకు లిఫ్ట్ ఆన్ చేసి చెప్పాడు, ఆన్ చేసాం. ఇప్పుడు పొద్దున ఆన్ చేసి సంబంధంగా వచ్చి ఆపేసాడు. ఇది ప్రజల పచ్చారా తప్పదు, అది ప్రజల ఉసురు కొడుతుంటుంది. ఈ ఖరీఫ్ సీజన్ అంతమయ్యే వరకు వీలైనంత వరకు నీళ్ళ లభ్యతను బట్టి ఎంతవరకు వీలైతే అంతవరకు ఏ డిస్ట్రిబ్యూటర్ వరకు అయితే వీలైతే ఆ డిస్ట్రిబ్యూటర్ వరకు నీళ్ళు అందించడానికి ప్రయత్నం చేస్తాం. రైతులు కూడా సమన్వయంతో సంయమనంతో వాడుకోవాలని చెప్పి వృధా కాకుండా నీటిని సరైన పద్ధతిలో వాడుకొని సుభిక్షంగా పచ్చటి పాడి పంటలతో వర్ధిల్లాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ నీళ్ళు ఇచ్చే కార్యక్రమంలో కానీ నీళ్లు తెచ్చే కార్యక్రమంలో కానీ తుమ్మిళ్ళ లిఫ్ట్ను సాధించే దాంట్లో కానీ ఆర్డీఏ శాశ్వత పరిష్కారంలో కానీ పూర్తిగా విఫలమైనటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు చెప్పి కుర్చేసుకొని కట్టిస్తానటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేయని పరిస్థితులలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు ఉన్నటువంటి పీసీసీ ప్రజెంట్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు దీక్షలో పాల్గొని ఆర్డీఎస్ రైతులకు అండగా నిలబడినటువంటి శుభ సందర్భంలో ఆ రోజు ఎమ్మెల్యేగా మనకు అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముఖ్యమంత్రి కావడం, ప్రజాపాలన, రైతుల పాలన, వ్యవసాయదారుల పాలన రావడం
దానికి నిదర్శనంగానే ఈరోజు నీళ్లు ఇడుస్తున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు అనవసరంగా అవాంతరాలు సృష్టించి రైతులలో ఏదో టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ చేస్తలేదన్నటువంటి అపోహ సృష్టించడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రవికుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రవికుమార్, అసలు ఏం జరిగింది అక్కడ, ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ రేఖన్. ఇది మహబూబ్నగర్ జిల్లాలోని అల్లంపూర్ లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ రోజు అధికారికంగా అంటే వర్షాల్లో వరదలు వస్తున్న కారణంగా దూరాలు ఎందుకు మార్గంతో అన్ని ప్రాజెక్టులు చెట్టిపోతల ప్రాజెక్టు నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తుమ్మిల్ల ప్రాజెక్టు కూడా నిండిపోవడంతో తుమ్మిల్ల నుంచి సాగునీటిని విడుదలని నిర్ణయించారు అధికార యంత్రాంగం. అయితే దానికి సంబంధించి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడికి, అదే జేఎస్ఎస్సీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఆహ్వానాలు అందజేశారు. ఈ సాగునీటిని విడుదల చేయాలి అవసరంగా విజ్ఞప్తి చేశారు అధికార యంత్రాంగం. అదేవిధంగా అధికారులు నిర్ణయించిన ఉదయం 9:30 ఉండడంతో ఎక్కడ సంపత్ కుమార్ వచ్చి ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వచ్చి రిలీజ్ చేస్తారో అనే ఆతృప్తతో ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే విజయుడు ఉదయం 6:35 వచ్చి సాగునీటిని విడుదల చేయడం జరిగింది. విషయం తెలుస్తున్న సంపత్ కుమార్ కేవలం పది నిమిషాల వ్యవధిలో అక్కడ చేరుకొని అతను విడుదల చేశారు సాగునీటిని. అయితే సాగునీటిని విడుదల చేసి మళ్ళీ ఎంబడే నిలిపేయడం జరిగింది. అక్కడ నుంచి విజయుడు స్థానిక ఎమ్మెల్యే అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నీళ్లు విడుదల చేస్తానని అనడంతో విజయుడు కూడా అసలు నీళ్లు విడుదల చేసే వరకు నేను ఇక్కడ నుంచి వెళ్ళను అని చెప్పేసి ఆయన దృష్టి ఇచ్చుకొని రైతులతో దృష్టి ఇచ్చుకొని కూర్చున్నారు. అయితే రైతు కూడా కొద్దిగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వచ్చిన నీళ్ళకు మీ ప్రోటోకాల్లు మీ ఒత్తిళ్లు మీ ఎదుర్కొనే పరిస్థితి ఎందుకు మాకు, మా పరిస్థితి సాగునీళ్ళు ఇప్పుడు నాటి వేసే టైంలో మాకు సాగునీరు అందియాలి, సాగునీరు లేకపోతే పంటలు నాష్టం అయిపోతాయి, కనుక వెంటనే విడుదల చేయాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ రాజకీయం ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి, మీ పొలిటికల్ సంబంధించి ఉంటే రోడ్డుపై చూసుకోండి, కానీ మా దగ్గర ఎందుకు ఆడుతున్నారని చెప్పేసి రైతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పోలీసులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవన్నీ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త జరిగా పోలీసులు కూడా మోహరించారు. అయితే విజయుడు మాత్రం స్థానిక ఎమ్మెల్యే అయిన విజయుడు మాత్రం నీరు విడుదల చేసే వరకు ఇక్కడ నుంచి లేచేది లేదు, తన అనుచర వర్గంతో పాటు రైతులను కూడా వెంటబెట్టుకొని కూర్చోవడం జరిగింది. సంపత్ అతను వెళ్లే వరకు నేను పంపుని విడుదల చే పంపుని ఆన్ చేయడం జరగదని చెప్పేసి సంపత్ కూడా అదే విధంగా ఉన్నాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పోలీసులకు పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం కూడా నెలకొంది. అయితే పోలీసులు కొద్ది ఇప్పుడే 2 నిమిషాల క్రితం స్థానిక ఎమ్మెల్యేని అక్కడి నుంచి బయటాయించిన ఎమ్మెల్యేని అక్కడి నుంచి తీయడం జరిగింది. అయితే పోలీసులను తరలించడం తీసుకెళ్తున్నారు, ఇప్పుడే తీసుకెళ్తున్నారు పోలీస్ స్టేషన్. అయితే పరిస్థితి చూస్తే మాత్రం ఉద్రిక్తంగా ఉంది. ఇప్పుడు చూస్తే మనం చూసిన పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఎప్పుడు ఏ క్షణం ఎవరు కార్యకర్తలు కొట్టుకుంటారో అన్న చిన్నంగా కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం అక్కడ నుంచి స్థానిక ఎమ్మెల్యే అయిన విజయ్ని మాత్రం అక్కడ నుంచి తీసేసి అతన్ని ఎత్తుకెళ్లి జీబులో కూర్చోపెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మరి ఏం చేస్తారు, సంపద మూట ఆన్ చేసి సాగునీ విడుదల చేస్తాడా లేకపోతే పోలీసు అధికార యంత్రాంగం విడుదల చేస్తున్నారు మాత్రం వేచి చూడాలి. మనం ఈ అధికార రైతులు మాత్రం సాగునీటి కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. రైతులు రైట్, థ్యాంక్ యూ రవికుమార్. తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. యొక్క మనోధైర్యాన్ని దెబ్బతీయకుండా ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వాన్ని అభినందించకపోయినా పర్వాలేదు, అడ్డంకులు సృష్టించొద్దని చెప్పి ఆ ప్రభుత్వానికి ఆ రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి దయచేసి చాలామంది చాలా రకాలుగా వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకోవటం కోసం రైతాంగాన్ని అడ్డం పెట్టి రైతాంగం ద్వారా